మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి హాయ్ హలో నమస్తే ఆదాబ్ దిస్ ఇస్ విజయ్ అండ్ దిస్ ఇస్ క్యాండీ నమ్రత వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్ సో ఈ రోజు మనకి చాలా చాలా పనులు ఉన్నాయి 60 డేస్ లాక్ డౌన్ లో మనకి కొన్ని గొప్ప గిఫ్ట్లు దొరికినాయి అన్నమాట ఒక గొప్ప గిఫ్ట్ ఏందంటే బ్యాటరీ మొత్తం డెడ్ అయిపోయింది బండిది సో బ్యాటరీ చేంజ్ చేయాలి టైర్స్ చేంజ్ చేయాలి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలి యా అవన్నీ చేంజ్ చేసి సంతోషం కాదు బాధపడాలి నీకంత సంతోషంగా ఉందా క్యాండీ వస్తా అంటుంది నాయమ్మడి మనం రేపు మార్నింగ్ రైడ్కి పోదాం ఇప్పుడు డాడీ బండి అన్నీ రిపేర్ చేయించి మళ్ళీ వస్తాడనమాట ఓకే నువ్వు ఇంట్లోకి వెళ్ళు ప్లీజ్ అస్సలు రెడీ లేదు ఇంట్లోకి పోవడానికి చూసిరు కదా కాల్ చూడ ఆమెనే పెట్టుకొని ఒక్కటే మాట వస్తుంది నోట్లోకి వెళ్ళి బాయ్ బాయ్ సారీ నువ్వు వస్తలేవు పో ఇంట్లోకి చలో ఇంట్లోకి డాడీకి పని ఉంది ప్లీజ్ నాగార్జున కొంచెం బండి నూకవా సో ఈరోజు బ్లాగ్లో మనం చేయాల్సిన రెండు పనులు ఒకటి టైర్స్ చేంజ్ చేయాలి రెండు అఖిల సెకండ్ థింగ్ మనం ఫస్ట్ చేయాలి బ్యాటరీ చేంజ్ చేయాలి సో సీదా సాయి సంపద దగ్గరికి వెళ్దాం నేను సాయి సంపద సర్వీస్ సెంటర్ దగ్గర ఆల్రెడీ నేను బ్యాటరీ మాట్లాడి పెట్టిన సో అక్కడ పోయి మనం జస్ట్ పోయి బ్యాటరీ కొనేసేసి బ్యాటరీ రిప్లేస్ చేసేసినాం అనుకో సెట్ అయిపోతుంది ఆల్రెడీ నా బండి ఇగ్నిషన్లో కూడా బ్యాటరీ సింబల్ బ్లింక్ అవుతుంది బ్యాటరీ వీక్ ఉందని చెప్పి సో మనం సో ఫస్ట్ పోదాం బ్యాటరీ చేంజ్ చేయించుకుందాం దాని తర్వాత ఒక్కసారి అపోలో టైర్స్కి వెళ్దాం మన టైర్ చేంజ్ చేయించే ముందు టైర్ స్టేటస్ ఏదైతే ఉందో అది రిపోర్ట్ చేద్దాం ఎందుకంటే నెక్స్ట్ టైం మన సబ్స్క్రైబర్స్ అనే కాదు వాళ్ళ కస్టమర్స్ వచ్చినా సరే ఈ టైర్ ఎట్లా పనిచేస్తుంది ఏందన్నది వాళ్ళకు కూడా తెలియాలి కదా అంటే ఒక కంప్లీట్ R&D లాగా వచ్చేసినాం మనం సాయి సంపద సర్వీస్ సెంటర్ నా హిమాలయన్ తీసుకున్న స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే ఫ్రీ సర్వీస్లు అయిపోయినాయో అప్పటి నుంచి నాకు సర్వీస్ కావాలన్నా సరే ఏదైనా చిన్న చిన్న పనులు మోడిఫికేషన్ కావాలనుకున్నా సరే వీడికి వచ్చి చేపిస్తా సాయి సంపద సర్వీస్ సెంటర్ చాలా బ్లాగ్స్ ఉంటుంది అగో ఆయననే మా తోప్ రాజు ఆయన మెకానికే కాదు ఒక రైడర్ కూడా నాకు తెలిసి అన్న లదాఖ్ ఎప్పుడు చేసినాను 2014 కదా 2014లో లదాఖ్ చేసిండు 2000 అంటే ఆల్మోస్ట్ అన్ని రైడర్ మేనియాస్కి వచ్చిండు మన స్టిక్కర్ కూడా ఉంటుంది ఇక్కడ ఇగో ఇది మన స్టిక్కర్ ఇది నేను ఇచ్చింది రైడర్ మైనియా 2018 హిందుస్థాన్ రాయల్స్ సో అందుకే నేను ఇట్లాంటి వాళ్ళకి ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఈయన ఏ పని చేసినా సరే ఒక రైడర్ హిసాబ్తో చేస్తాడు నాట్ జస్ట్ లైక్ ఒక మెకానిక్ జస్ట్ ఏదో పని చేసినాం అయిపోయింది అన్నట్టు కాకుండా దట్స్ వై ఐ లైక్ హిమ్ రాజు రాజు భాయ్ ఎన్ని రోజులైందన్నా నేను ఇక్కడికి వచ్చి అంటే లాక్డౌన్కి ముందు క్లచ్ ప్లేట్ అప్పుడు పోతే నువ్వు చెప్పిన షోరూమ్కి వెళ్ళిపోమని చెప్పాను అప్పుడు వచ్చిన దాని తర్వాత ఇప్పుడు చాలా లాంగ్ సో బ్యాటరీ ఒకటే చేంజ్ చేయించాం అనుకున్నా కాకపోతే ఆల్రెడీ సర్వీస్ ఇండికేటర్ కూడా పాప్ అవుతుంది కదా సర్వీస్ కూడా చేయించేసాం అంటే జస్ట్ లైక్ ఇంజన్ ఆయిల్ ఇంకా ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేస్తే సరిపోతుంది సో ప్రజెంట్ మనకి ఇంజన్ ఆయిల్ మోబిల్ది మాత్రమే దొరికింది సో చేంజ్ చేయించేసాం ఏమైందన్నా ఇది కాదా ఆయిల్ ఫిల్టర్ 80 హిమాలయన్ చెప్పలే హిమాలయన్ ఆయనకు తెలియదు హిమాలయన్ బా సరే తీసుకొస్తాను అనుకోకుండా ఆయిల్ ఫిల్టర్ వేరే తీసుకొచ్చిన చేంజ్ చేసుకున్నా వాళ్ళు పోయి చేంజ్ చేద్దాం సో చెప్పినా కదా మోబిల్ది ఇంజన్ ఆయిల్ వేయిస్తున్నా మోబిల్ది మనం సౌత్ ఇండియాకి పోయే ముందు వేయించుంటే పర్ఫార్మెన్స్ మంచిగా అనిపించింది నాకు ఆల్ టుగెదర్ సో మళ్ళీ అదే వేయిస్తున్నా సింథటిక్ టెక్నాలజీ తెచ్చుకో చేంజ్ చేయించుకున్నాను ఇక్కడ మనకి బ్యాటరీ దొరకలేదు హిమాలయన్ది ప్లస్ ఆయిల్ ఫిల్టర్ కూడా దొరకలేదు సో ఆయిల్ ఫిల్టర్ ఇంకా బ్యాటరీ మనకి ఇడికెళ్ళి టెంపుల్ బస్ స్టాప్ దగ్గరికి పోయి తీసుకురావాలి సో పోయి తీసుకొచ్చాం సో లిల్లీ లాంటి బండి లిల్లీ కాదు కానీ ఇది అనుకుంటా షాపు హిమాలయన్ది ఆయిల్ ఫిల్టర్ కావాలి బ్యాటరీస్ ఉన్నాయా మన హిమాలయన్ది బ్యాటరీ ఎక్సెడ్ FXL0-XLTZ9A 8AH ఇచ్చేసే ఉంటుంది నాకు తెలిసి మనం ఈరోజు టైర్లు చేంజ్ చేయించలేమేమో ఎందుకంటే ఆయిల్ చేంజ్ సర్వీసింగ్కే ఇంత టైం పడుతుంది సో మళ్ళీ టైర్ చేంజింగ్ అంటే దానికో 3-4 అవర్స్ టైం పడుతుంది సో మేబీ రేపు పెట్టుకుంటే బెటర్ అనుకుంటా ప్రోగ్రామ్ టైర్ చేంజ్ చేసేది కానీ ఈ రోజు కూడా నిజంగా చూడండి అసలు క్లౌడ్స్ని చూడండి, క్లౌడ్స్ని చూస్తుంటే ఏదన్నా రైడ్కి పోవాలనిపిస్తుంది. కానీ రైడ్ కంటే ముందు మన బండిని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం, రెడీ చేసి పెట్టుకోవడం ఇంపార్టెంట్. సో ఇప్పుడు బ్యాటరీ అయితే తీసుకున్నాను ఎక్సీడ్ది, 4 years వారంటీతో వస్తుంది. ఒకవేళ 2 yearsలో ఏమైనా అయితే ఫ్రీ రిప్లేస్మెంట్, ఒకవేళ 2 years తర్వాత ఏమైనా పర్సెంటేజ్ ఉందంట, అంటే సర్టెన్ పర్సెంటేజ్ మనకి ఇస్తారు మళ్ళీ ఎక్సీడ్ బ్యాటరీ ఉంటే. పర్లేదు నాట్ బ్యాడ్. మళ్ళీ ఇప్పుడు మన బ్యాటరీ ఏదైతే ఉందో అది మనం తీసుకోబోయి ఇస్తే వాడు 150 రూపీస్ మనకి రిటర్న్ కూడా ఇస్తాడు. నైస్. సో నేను వేరే ఏడా బ్యాటరీ ప్రైస్ చూసినా సరే దగ్గర దగ్గర 2000 రూపీస్ ఉండే. ఇప్పుడు నేను పోయిన షాప్ దగ్గర మాత్రం జస్ట్ 1700 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేసిండు. బెస్ట్ అంటే బెస్ట్ ప్రైస్. 300 రూపీస్ సేవ్ అయిపోయింది. 300 రూపీస్ అంటే నాట్ ఏ స్మాల్ అమౌంట్, ఇట్స్ ఎ వెరీ గుడ్ డీసెంట్ అమౌంట్ అని చెప్పొచ్చు. అసలు రాజానా ఈ బండికి ఏం పేరు పెట్టిండో కానీ ఈ బండి మొత్తం సామాన్లన్నీ ఊగుతున్నాయి. కాకపోతే పికప్ మాత్రం సాలిడ్ ఉంది దీంట్లో. రాజన్న ఏం చేస్తుండో అదన్న, ఇక సర్వీస్లో పార్ట్ అన్నీ టైట్ లూజ్ అన్నీ వేస్తున్నట్టుండు. ఒకసారి బ్రేక్ ప్యాడ్స్ కూడా చూసుకుందాం, బ్రేక్ ప్యాడ్స్ కూడా అవసరం ఉంటే చేంజ్ చేయించుకుందాం. రాజన్న బ్రేక్ ప్యాడ్స్ చూడవు ఒకసారి, బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయాల్సి వస్తే చేంజ్ చేసేద్దాం. లాంగ్ రైడ్ పోతున్నాం కదన్నా మనం, ఇంకా ఎన్ని కిలోమీటర్లకు సరిపోతా అంటావు? చేంజ్ చేసుకున్నాం మరి ముంగడు వీడు, నువ్వే చేంజ్ చేసినావు లాస్ట్. సో బ్రేక్ ప్యాడ్స్ కూడా చేంజ్ చేద్దాం ఫ్రంట్వి. యాక్చువల్గా ఇంటర్సెప్టార్ ఉంది కదా మన ఇంట్లో, ఇంటర్సెప్టార్ది సింగిల్ సైడ్ బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి 2000 రూపీస్. 2000 రూపీస్ నేను షాక్ అయిపోయినా యాక్చువల్గా. అంటే బండి ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీ తయారు చేసి దాని స్పేర్ పార్ట్స్ ఏవైతున్నాయో అవి చాలా ఎక్స్పెన్సివ్. నేను ఎప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి పోయినప్పుడల్లా నాకు ఏదో ఒక బండి కనిపిస్తుంది మన సబ్స్క్రైబర్ది, ఏదో చిన్న చిన్న డ్యామేజ్ అయింది ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి టెన్షన్ లేదు, ఇన్సూరెన్స్లో క్లెయిమ్ అయిపోతుంది. కానీ వెరీ ఎక్స్పెన్సివ్. చిన్న ఫుడ్ ప్యాక్ తోటి ఏదైతే అటాచ్మెంట్ ఉంటుందో అది విరిగిపోతే దగ్గర దగ్గర 37,000 చెప్పిండే. నేను షాక్ అయినా ఆ ప్రైస్ విని. సో ఒరిజినల్ రాయల్ ఎన్ఫీల్డ్ డిస్పాచ్ ఎంత బ్రో? నేను అప్పటి నుంచి అనుకుంటున్నా ఎవరు ఇంకా వస్తలేరు ఏందా అని చెప్పి. ఇంతకుముందే నేను ఆడ అంటే బ్యాటరీ అవి తీసుకోవడానికి పోయినప్పుడు అనుకున్న ఎవరో గుర్తుపడతారని చెప్పి నువ్వు వచ్చినావు. ఇక్కడ రాయడానికి మళ్ళీ అంటే ఇప్పుడు 2 రౌండ్లు వేసినావు నాకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ నరేందర్. నువ్వు మంచిగా మాస్క్ పెట్టుకున్నావు, నేను నా బండి లోపల మాస్క్ పెట్టి తిరుగుతాను. మాస్క్ లోపల ఉంది బట్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ నరేంద్ర. మన సబ్స్క్రైబర్స్ లవ్ ఎప్పుడు ఎక్కడ పోయినా సరే ఇట్లా మన పైన వాన లెక్క విరజిల్లుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మన సబ్స్క్రైబర్ నరేందర్ నా బండి చూసి నేను ఏడున్నా అని చెప్పి 2 రౌండ్లు వేసిందంట ఏడీనే. బట్ ఫైనల్లీ నేను యాక్టివ్ మీద కనిపించేసరికల్లా షాక్ అయిపోయా. మంచిగా ఆగిండు, గుర్తుపట్టిండు. ఇది అన్ఎక్స్పెక్టెడ్ లవ్ మీ అందరి నుంచి. అసలు నాకు ఇట్లాంటి ప్రేమ, ఇట్లాంటి ఆదరణ మీ అందరి నుంచి దొరుకుతాయని చెప్పి నేను ఏ రోజు అనుకోలేదు. దానికైతే ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్. తీసుకొచ్చిన అన్నీ అసలు బ్యాటరీ వచ్చేసింది, ఆయిల్ ఫిల్టర్ వచ్చేసింది, బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసినాయి, ఇంజన్ ఆయిల్ వచ్చేసింది. అమ్మో బ్యాంకుకి పెద్ద బొక్క కూడా పడ్డది. జహాంపై రాజు అన్నాయే వహాంపై భరోసా. యాక్చువల్ ఆయిల్ ఫిల్టర్ దొరకలేదు మనకి హిమాలయన్ది, కాకపోతే వెబ్సైట్ది ఇంకా హిమాలయన్ది సేమ్ ఆయిల్ ఫిల్టర్ ఉంటుందని చెప్పి R&D చేసిండు మన రాజుపై. సేమ్ ఉందిగా ఆల్మోస్ట్ కూడా సేమ్. సో నాకు తెలిసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి ఇంజన్ ఆయిల్ గురించి, ఏ ఇంజన్ ఆయిల్ అయితే బెస్ట్ అని చెప్పి. సో ఇంజన్ ఆయిల్ ఈజ్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ మనం ఎట్లాంటి రైడ్ చేస్తున్నాం, అంటే ఎస్పెషల్లీ ఎక్కువ దేనికి యూజ్ చేస్తున్నాం అన్నది బండి. సో హిమాలయన్లో ఎప్పుడు 15W50 కోట్ది మనం ఇంజన్ ఆయిల్ వేయాలి. 15W50 ఈజ్ బేసికలీ టెంపరేచర్. సో ఫుల్లీ సింథటిక్ కూడా వేయచ్చు. ఫుల్లీ సింథటిక్ వేయాలంటే కొంచెం ప్రైస్ ఎక్కువ, లైక్ మనకి 2.5 లీటర్స్ అంటే 3000 రూపీస్ దాకా అవుతుంది. సో ఇప్పుడు మనం కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ చూసుకుంటున్నాం కాబట్టి ఇది సింథటిక్ టెక్నాలజీ, ఫుల్లీ సింథటిక్ కాదు జస్ట్ సింథటిక్ టెక్నాలజీ. బట్ ఇది కూడా పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటుంది. సో ఇది కాకుండా మనం మోటార్లు వేయించుకోవచ్చు. మోటార్లు అయితే హై పర్ఫార్మెన్స్ ఉంటుంది, దీనిది మీడియం పర్ఫార్మెన్స్ ఉంటుంది. సర్వీస్ సెంటర్లో నాకు తెలిసి మినరల్ ఆయిల్ వేస్తారు అనుకుంటా, నాట్ షూర్ నేను సర్వీస్ సెంటర్లో ఏ ఆయిల్ వేస్తారో. బట్ 15W50 మోబిల్ క్యాస్ట్రాల్ కానీ లేకుంటే మోటల్ కానీ ఇవి వేసుకున్నా సరే ఓకే, కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ, పర్ఫార్మెన్స్ కూడా మినిమల్ ఉంటుంది. సో ఈ ఆయిల్స్ వేసుకున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి 5000 కిలోమీటర్స్ రాగానే వెంటనే చేంజ్ చేయాలి, అసలు వెయిట్ చేయొద్దు. सो इंजन आयल चेंज చేయించిన తర్వాత इंजन आयल कलर को इट्लुंटदी कोई रोज तरह चूपा इंजन आयल मोत्तम नल्लगा तरह एग्जांपल की सो एक्सिट दी बैटरी वारंटी कार्ड फ्यूचर मन को अवसर पड़ो पड़कने माँदन सो बंडी सर्विस अंत तरह बंडी वाशिंग की सबमिट एक्चुअल वाशिंग अवसर लेकिन उसे मन की मोनोशॉक चेंज तरह वाशिंग पर्फेक्ट शोरूम में वैसी मन इच्छिर बट स्टिल सारी वाशिंग इच्छा सो कोई इकड़ी अक् गुंत एंडिपोयिंदी सो गुंतलेम वेसा गुंतनी तड़पुदां मन दाहानी तीर्चडानिकि थम्स अप అంటే 60 డేస్ నుంచి మనకి థమ్స్ అప్ ఎక్కడ దొరకలేదు డీమార్ట్ లా గాని బయట గాని ఫైనల్లీ థమ్స్ అప్ దొరుకుతుంది అంటే వాళ్ళు కూడా ప్రొడక్షన్ లకి వచ్చేసారు అన్నమాట బండి సర్వీసింగ్ అయితే అయిపోయింది బండి సర్వీసింగ్ ప్లస్ బ్యాటరీ చేంజ్ సో దగ్గర మనకి బ్యాటరీకి 1700 రూపాయస్ ఆయిల్ కి ఒక 1000 రూపాయస్ సో 2700 రూపాయస్ అప్రాక్సిమేట్లీ 3000 రూపాయస్ అయిపోయింది 3000 రూపాయస్ బండి మెయింటెనెన్స్ సో ఇప్పుడు నెక్స్ట్ 5000 కిలోమీటర్స్ దాకా మనకి టెన్షన్ లేదు ప్లస్ ఇప్పుడు సో నెక్స్ట్ ఏం చేసామంటే మనం ఇక్కడికి అపోలో దగ్గరికి వెళ్దాం అపోలో దగ్గరికి వెళ్ళి టైర్ సిచువేషన్ చూపిద్దాం సో మనం క్లియర్ ఆర్ఎండి మనం ఏదైతే చేసినామో లైక్ అపోలో టైర్స్ దేనిలా అంటే ఎక్కడ ఎట్లాంటి ప్లేస్లో బెటర్గా పర్ఫామ్ చేసినాయి లైక్ డాంబర్ రోడ్ పైన సిమెంట్ రోడ్ పైన ఇంకా లూస్ శాండ్ ఉంటుంది కదా లైక్ మట్టి ఉంటుంది కదా మట్టి ల్యాండ్ పైన సో అవంతా ఒక క్లియర్ రిపోర్ట్ నేను అనేది రెడీ చేసిన ఆయనకి ఇద్దాము సో నెక్స్ట్ టైం కస్టమర్స్కి ఇచ్చినప్పుడు అది రిఫరెన్స్ లెక్క తీసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు టైర్స్ సో నిన్నటి బ్లాగ్లో చెప్పినట్టే ఈరోజు కూడా క్లౌడ్ ఫార్మేషన్ జబర్దస్త్ ఉంది లదాఖ్ హైదరాబాద్కి వచ్చినట్టుంది సో ఇంత మంచి క్లైమేట్ ఉన్నప్పుడు మనం ఒక లాంగ్ రైడ్ చేయలేమనుకో ఈ క్లైమేట్ని మనం మిస్ అవుతాం ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేయకుండానే మన ఋతుపవనాలన్నీ వెళ్ళిపోతాయి సో మేబీ ఋతుపవనాలు అంటారు కదా వర్షాకాలం స్టార్ట్ కాగానే మన స్టేట్లోకి వస్తాయి సో అది ఇదే అనుకుంటా ఋతుపవనాల మేఘాలే అనుకుంటా ఇవి సో ఇదన్నమాట అపోలో టైర్స్ ఎగ్జాక్ట్లీ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఎదురుగా ఉంటుంది అపోలో టైర్స్ ఇంటరాక్ట్ ఆటోమోటివ్ సర్వీస్ సో ఆల్మోస్ట్ లైక్ మన టైర్ సిచ్యువేషన్ ఇది అరిగిపోయింది ఇంకేం లేదు అక్కడ టైర్ యాక్చువల్ టైర్కి ఇప్పుడు మనకున్న టైర్కి 2.5 ఇంచెస్ అన్నది మాత్రమే మిగిలింది టైర్స్ లేట్గా అరుగుతాయి సో ఓవరాల్ 12,000 కిలోమీటర్స్ రావాలి అని చెప్పి ముఫత్తులు చెప్తుండో కానీ మనకి 8,255 కిలోమీటర్స్కి అరిగిపోయింది మొత్తం టైర్ సో వాళ్ళ కంపెనీకి మెయిల్ చేస్తా అన్నాడు ఫొటోస్ అవి తీసుకుండు చూద్దాం ఏం రిప్లై వస్తుందో సో గైస్ అదన్నమాట ఈరోజు బ్లాగ్ ఒక డీటెయిల్ మన సావిత్రిది సర్వీస్ బ్యాటరీ చేంజ్ సో ఎవ్రీథింగ్ ఇస్ అంటే అంతా మంచి పనిచేస్తుంది హారన్ కానీ సెల్ఫ్ కానీ హోప్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటున్నా ఒకవేళ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి మీ తెలుగు మోటో బ్లాగర్ని సపోర్ట్ చేయండి గుళ్ళ గంటను కొడితే దేవుడు వరాలు ఇస్తాడు నా ఛానల్ మీద గంటను కొడితే విజయ్ ఇట్లాంటి వీడియోలు ఇస్తాడు మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా సరే హిమాలయన్ గురించి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సరే మీరు కింద కమెంట్ చేయొచ్చు లేకుంటే ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయొచ్చు దానిపైన నేను మీకు రిప్లైస్ ఇస్తాను ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ టాటా బాబాయ్ జై హింద్